సన్న రకం వడ్లు పండించిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం సున్నం పెట్టిందని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక మార్కెట్ యార్డును సందర్శించి రైతుల బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సన్న వడ్లు పండించాలని చెప్పి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. దుబ్బాక మార్కెట్ యార్డులో సన్నాలు తీసుకొని వచ్చి గత 10-15 రోజులుగా రైతులు గిట్టుబాటు ధర లేదని అనేక రకాలైనటువంటి అవస్థలు పెడతా ఉన్నారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఒక రైతు సన్నాలు పండించినటువంటి రైతు రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి ఒక రైతు సాధారణ రైతు కుటుంబానికి సంబంధించిన ఒక రైతు తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తలేదని పంట తగలబెట్టుకున్నటువంటి పరిస్థితిని దుబ్బాక నియోజకవర్గంలో మనం అందరం చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి 10-15 రోజులుగా మార్కెట్ యార్డులోనే సన్నాలను తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల పరిస్థితి మీద వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మామూలుగా దొడ్డువాట్లు వేస్తే ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల్ వచ్చేటువంటి ధాన్యము సన్నాలు వేసినటువంటి సందర్భంగా 15 క్వింటాల్ కూడా గిట్టుబాటు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ 15 క్వింటాళ్లకి అదే 1886 రూపాయలు ధర ఇచ్చి ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే రైతులకి ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి శరణ్యం లేదు. పండించిన పంట సగం రాలేదు, ధర అదే ధర పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయించి దొడ్డువాట్లకు పెడుతున్నటువంటి ధరని రెట్టింపు చేసి సన్నాలను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ మాటను రైతులు గౌరవించారు. రాజకీయ పార్టీలు విన్నాయో లేవు గాని కొంతమంది రైతులు మీ మాట విన్నారు. మీ మాట విన్నటువంటి రైతులకి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా మీ మీద ఉంది. కాబట్టి మీ మాటను గౌరవించి సన్నాలు పండించుకునే ప్రయత్నం చేసి సున్నాలు పెట్టుకుంటున్నటువంటి రైతులకి మీరు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి రైతులు 15 రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యాలు పెట్టుకుని సన్నాలకు ఇంకా రేటు డిక్లేర్ కాలేదు, మంచి రేటు వస్తుందేమో అని చెప్పి 15 రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తా ఉంటే మీరు మీన మేషాలు లెక్క పెట్టి ఇంకా మీరు ఏం దానికి గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం బాధాకరం. దయించి వెంటనే సన్నాలకు సంబంధించి 3600 రూపాయలకి తగ్గకుండా గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో రాజకీయాలు చొప్పించకండి, రైతును రైతుగా ఆదుకుందాం. నేను మళ్లీ చెప్తా ఉన్నా, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదు. రైతుల ఉసురు మీకు తాకొద్దంటే వెంటనే సన్నాలకి గిట్టుబాటు ధర ప్రకటించి రైతన్నల్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీగా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదు కూడదు, దీపావళికి కూడా మార్కెట్ యార్డులలోనే రైతుల్ని మీరు ఉంచాలనేటువంటి కార్యక్రమాన్ని ఇట్లే చేసి మీరు ఇంకా మీనవేశాలు లెక్క పెడితే సోమవారం నుంచి ప్రత్యక్ష కార్యాచరణకి ఆందోళనకి భారతీయ జనతా పార్టీగా మేము పిలిపిస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.